నమస్కారం ప్రేక్షకులందరికీ, దసరా పండగ శుభాకాంక్షలు. మొదటి వారంలోనే 100 crore క్రాస్ చేసిన ఏకైక స్టార్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎస్, ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా అరవింద సమేత వీరరాఘవ. మరి కుటుంబ సమేతంగా వెళ్లే చిత్రంగా మనకి అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ ఇవాళ మనతో ఉన్నారండి. మరి పదండి, వాళ్ళు ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకుందాం. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ యాక్టర్, అంటే కంటిన్యూస్గా 1.5 మిలియన్స్ క్రాస్ చేశారు మీరు అబ్రాడ్లో ఎన్ఆర్ఐ అకౌంట్స్లో. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ 100 crore బిజినెస్ కూడా మీరే సొంతం చేసుకున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అవన్నీ ఆయనకి చెప్పాలి ఫస్ట్. ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే గత 4 సినిమాలు నేను చేశారు కాబట్టి ఆయనకి నాలుగు చిత్రాలు ఏ దర్శకులు చేశారు వాళ్ళు వాళ్ళ క్రెడిట్ లోకి వెళ్ళిపోలేదు. ఏం సంబంధం లేదు మన నిమిత్త మాత్రం. మంచి కథ తెచ్చినప్పుడు ఒక నటుడుగా మనకు కూడా కంప్లీట్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి యు ఫీల్ యు వాంట్ గివ్ యువర్ 100%. సో అలా మంచి కథలు తీసుకొచ్చింది. సో అందుకే క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి మనం. సో అందుకే నేను చాలా సార్లు అంటాను, మై డైరెక్టర్స్ హావ్ బీన్ వెరీ ఫోకస్డ్, మై ఫ్యాన్స్ హావ్ బీన్ వెరీ పేషెంట్, ఆడియన్స్ హావ్ బీన్ వెరీ జెనరస్. I've been very lucky. Yes. Wow. Wow. త్రివిక్రమ్ గారు, యాజ్ విమెన్ వీ నీడ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రస్తుత కాలంలో విమెన్ని అవహేళన చేస్తూ లేకపోతే ఏడిపిస్తూ చాలా చాలా లోగా చూపించే మీడియాలో మీరు మాకు హైలైట్ చేసి రెస్పెక్టబుల్ విమెన్, విమెన్ ఆర్ మోర్ అని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ వెరీ బ్లెస్డ్. అదే మీకు మళ్ళీ ఇంకోటి చూపించాల్సిన అవసరం లేదు. మీరు అదే, మేము అదే. కానీ అది నమ్మరే, మీలాంటి వాళ్ళు ఇలాంటి హీరోలు చెప్తే ఎప్పటి నుంచో చెప్తున్నారు మీరే అని. అది కాకపోతే ఏంటంటే అది మధ్య మధ్యలో ఏంటంటే కొంత మ్యానిపులేట్ చేస్తారు. కొన్ని సిస్టమ్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మ్యానిపులేట్ చేస్తాయి వాటిని. అది బేసిక్గా అంతే. ఎప్పుడైనా సరే బలమైన వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. బలహీనలను అయితే అణగదొక్కాల్సిన పని లేదు కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రూవింగ్ దట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఐ షుడ్ టెల్ ఎన్టీఆర్ గారు, మీరు మామూలుగా ఏదైనా కోపం వస్తే మీ సీన్లు అన్నీ కూడా ఆగ్రహంగా చూపిస్తూ ఉంటారు. ఇందులో చాలా అణగదొక్కుని అది కనిపిస్తోంది మాకు. ఇలాగే చిరుమంద హాసంతో కొంచెం కొంచెం రెండే సార్లు నవ్వారు తెలుసా మీరు? అసలు మొత్తం సినిమాలో లెక్క మీకు ఫోన్లో చెప్పారు, మీకు సరిగా అర్థమైందా లేదు. ఆయన ఎక్కడ చెప్పాలనుకోవాలంటే పీస్ మీటింగ్ అని ఒక సీన్ ఉంటుంది ఈ సినిమాలో, టార్చ్ బేరర్ సీన్. అది అయిపోయిన తర్వాత ఈయన ఒక ఒక అతను ఒక నడుతుంది, దాని వెనకాల కూర్చుంటారు ఆ మోపెడ్ మీద. అక్కడ అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసినప్పుడు నవ్వుతారు. అతను నవ్విన దానికి నవ్వుతాయి. అప్పుడు ఆయన అన్నాడు, అంత ప్రెషర్లోంచి ఆ నవ్వు కళ్ళ నుంచి పెదాల మీదకి దిగింది, నాకు అది కనిపిస్తుంది అన్నాడు ఆయన. సీతారాం శాస్త్రి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన అంత బాగా నేను ఇప్పుడు వర్ణించలేకపోతున్నాను, కానీ చాలా బాగా వర్ణించాడు ఆయన. యాక్టింగ్ పరంగా అంటే డెఫినెట్గా ఇన్నాళ్ళు చేసిన సినిమా ఒకటైతే ఇందులో డెఫినెట్గా ఎన్టీఆర్ ఇస్ అ డిఫరెంట్. అండ్ త్రివిక్రమ్ గారు డెఫినెట్గా మీకు కూడా క్రెడిట్ చెందుతుందండి, ఎందుకంటే మీకు కూడా కదా ఆయనకే. సీ ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్, ఇప్పుడు ఎవరు ఏం రాయకుండా ఎవరు ఛాలెంజ్ చేయకుండా యాక్టర్ ఏంటంటే ఇస్తాడో చెప్పండి నాకు. ఒక దర్శకుడు కూర్చొని ఒక సీన్ దాన్ని రాయడం కానీ ఒక కథని కానీ అనుకోవడం కానీ జరగకపోతే నటుడు ఏం పర్ఫామ్ చేస్తాడంట, ఎక్కడ పర్ఫామ్ చేస్తాడు? వెనకాల ఒకటి ఉండాలి కదా, ఒక బేస్ మీద నిల్చోవాలి కదా నటుడు కూడా. దేని మీద నిల్చుంటాడు అంటున్నాను. ఇప్పుడు ఆయన వచ్చి మాకు, ఇప్పుడు ఆయన వచ్చి మాకు, ఇప్పుడు త్రివిక్రమ్ గారు లాంటి దర్శకులు రచయితలు వచ్చి మా దగ్గర కథ చెప్తేనే కదా, వాళ్ళ కథకి రూపం మేము. సో వాళ్ళ కథకి రూపం అయినప్పుడు కథ చెప్పేవాడు అతనే కదా. సో ఆయనే కదా ఇంజెక్ట్ చేసేది. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనం చాలా మందికి చెప్తాం, మన లోపల ఏదైతే అనుకుంటున్నామో దాన్ని కరెక్ట్గా పట్టుకుని డెలివరీ చేయాలి కదా, దట్ మేక్స్ ద డిఫరెన్స్. అందుకని మిగతా వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? ఎప్పుడు అన్నారు ఒక దర్శకుడికి, ఒక దర్శకుడికి సినిమా సక్సెస్ కంటే అంట ద ఫస్ట్ ఎంజాయ్మెంట్ హీ హ్యాస్ ఇస్ వెన్ హీ సీస్ హిస్ యాక్టర్ పర్ఫార్మింగ్ వాట్ హీ వాంట్స్, వాట్ హీస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్. ఇంటర్లింక్ట్ అండి. ఇప్పుడు నేను కూర్చొని ఆడలేకపోతే మేము లేదు, మేము లేకపోతే ఇంటర్లింక్ట్. మానిటర్ ముందు మనకి ఖచ్చితంగా ప్రతి షాట్లోనూ హై దొరుకుతుంది. చాలా తక్కువ మంది దాన్ని కాన్స్టెంట్గా
మనకేమంటారు దాన్ని అనుభవాన్ని ఇవ్వగలరు. అది అది ప్రతి షాట్కి ఇస్తాడు, అందులో డౌటే లేదు. చాలా చిన్న షాట్కి కూడా ఇస్తాడు, డౌటే లేదు. మీకు యాక్టివ్గా ఏంటంటే ఫుల్ సౌత్ ఇండియన్ తాళి ప్రాపర్గా పెడతాడు మీకు, అంటే ప్రేక్షకుల కంటే ముందు బాగా పెడతాడు ఫస్ట్. సో దట్స్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లో చూస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగపతి బాబు గారు మూవ్ డజ్ అండి. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఆయన చేస్తున్నప్పుడు విఆర్ స్పీచ్లెస్. కళ్ళు మేము కూడా ఇలా పెట్టి ఆ ఎర్ర కళ్ళు అవి చూసి భయపడి సినిమా చూసి వెళ్ళేటప్పుడు ఆయన డెఫినెట్గా మా మనసులోంచి మా మైండ్లోంచి వెళ్ళలేదు. ఆ ఇంపాక్ట్ ఉంది ఆయన. ఆయన అంత గాంభీర్యంగా ఉన్నప్పుడు మీరు చాలా లోగా ఉంటూ బ్యాలెన్స్ చేసుకున్నారే, దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్ అండి. అంటే నార్మల్గా అండి ఏంట్రా అంటే ఓ ఏంట్రా అంటే సినిమా నార్మల్ ఫ్యాక్షన్, కానీ ఏంట్రా అంటే ఏంటి అంటే అంటే ఆ రెండు కూడా టూ సైడ్స్ ఆఫ్ ఎ మ్యాన్ దేర్. హీరో కూడా ఉగ్రంగానే ఉన్నాడు కదా స్టార్టింగ్లో. బహుశా బసిరెడ్డి మారిపోయి ఉంటే వీర్రాఘవ్ లాగే స్లోగా మాట్లాడేవాడేమో కదా. బసిరెడ్డి మారలేదు కదా, సో అందుకే వీర్రాఘవ రెడ్డి ఏ టోన్లో అయితే ఉన్నాడు బసిరెడ్డి ఫుల్ ఫిల్మ్ అదే టోన్లో ఉన్నాడు. అంటే మొదటి 15 నిమిషాలు వీర్రాఘవరెడ్డి ఉన్న టోన్ బసిరెడ్డికి సినిమా చివరి దాకా వదల్ల, ఎందుకంటే అదే వీర్రాఘవరెడ్డి మారాడు. అంటే అతని ప్రయాణం ఇంకా చాలా 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 జరిగింది. అతను మారలేదు, బసిరెడ్డి ప్రయాణం అదే ఊర్లో ఉన్నారు కదా. అందుకే అన్నాడు కదా నేను మారను అంటున్నాడు బసిరెడ్డి, నాకే నాకు మార్పు ఇష్టం లేదు అంటాడు. సినిమాల్లో మీ సినిమాల్లో త్రివిక్రమ్ గారు సాధారణంగా హీరో ఎప్పుడు విలన్ని చంపడం చూడలేదు. అంటే జూలైలో చూడండి రాజేంద్ర ప్రసాద్ గారు చంపేస్తారు, ఓకే. అండ్ నేచర్ చంపేస్తుంది ఈ సినిమాలో కలేజాలో, ఓకే. ఇంకో దాంట్లో అతను అతనే షూట్ చేసుకుంటాడు, వాట్ ఇస్ దట్ అతడులో. దీంట్లో మట్టుకు డెఫినెట్గా స్పాయిలర్, కానీ మీరు ఒక జాగ్రత్తగా ఆలోచించండి, హీరో చంపాడా లేదా అన్నది డిబేట్. అందులో డిబేట్ అంతే కదా, డిబేట్ అంటే చాలా లాజికల్ గా చెప్పారు మాటల మాత్రమే కాబట్టి. డిబేట్ చంపాడా అంటే మరి చంపలేదని వాళ్ళు ఆవిడ ఉంటుంది. అవును, మరి అదేంటి అనేది అది మీరే చెప్పండి. కరెక్ట్, ఆమెను బాగానే ఒప్పించారు, ఆవిడ ఆల్రెడీ ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు, మనం వెళ్ళిపోయేసరికి రెడీగా ఉన్నారు, నేను ఒప్పుకుంటాను కరెక్ట్ అని. ఆవిడది మోర్ దెన్ దిస్ కడుపుకోత ఆవిడ. అవును, అప్పుడు ఎంత బాగా చేశారండి ఆవిడ కూడా, చాలా బాగా చేశారు. సాంగ్ కూడా పెనిమిటి సాంగ్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తిగా వెళ్ళాం, బికాస్ లిరిక్స్ ఆల్రెడీ పెద్ద హిట్. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ద హోల్ పర్సెప్షన్ ఆఫ్ థాట్ మారిపోయిందండి. ఎందుకంటే చాలా మోడర్న్గా చక్కగా వెస్టర్నైజ్డ్ స్టైల్లో తీస్తూనే అట్ ద సేమ్ టైం వాల్యూస్ కానీ దాంట్లో లిరిక్స్ కానీ ఎంత బాగున్నాయంటే ఇట్స్ బ్యూటిఫుల్లీ కంపోజ్డ్. హ్యాట్స్ ఆఫ్ టు ద కంపోజిషన్ ఆల్సో. పెనిమిటి పాట ఇస్ నాట్ అబౌట్ ద హీరో, ఇట్స్ అబౌట్ పెనిమిటి పాట హీరో గురించి కాదు. ఇప్పుడు తను ఎక్కడో ఒక సందర్భంలో కూర్చొని తనకి వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చారు, నాన్నగారు ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు గుర్తొచ్చారు తనకి. సో తను కూర్చొని ఇప్పుడు నా గురించి ఇప్పుడు నేనే ఇప్పుడు నేను లైవ్ లో పెనిమిటి తినేందుకు పాడతాడు. సో అమ్మ పాడేటప్పుడు తనకు ఉండే విజువల్స్ గుర్తేంటి, ఎందుకు పాడు ఉంటుంది మా అమ్మలాగా అనేది ఆలోచించి తను ఒక చోటు ఉంటే తన ఇంటిని, ఎందుకంటే ఆల్రెడీ కూర్చొని మీరు మారతారనే నేను మారదామనే ఇంటిని అయ్యలేని అమ్మను వదిలేసి వచ్చేసిన అంటాడు. రైట్. సో అది నేను ఇక్కడ కూర్చొని నా ఇల్లు ఇప్పుడు మా ఆ రోజు ఎలా ఉండింది, ఆ రోజు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పాడిన సందర్భాలు ఏంటి, అది మాంటాజ్ ఫెంటాస్టిక్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మాంటాజ్. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ మీరు మీరు ఏదైతే మొదట స్టార్ట్ చేశారో ఆ కోపం అంతా ఫస్ట్ 20 మినిట్స్ వాజ్ ఎగ్జ్యూబరెన్స్, ఒక ఎలాంటిదంటే ఒక ఆవేశం, ఒక యాక్షన్, అంతా యాక్షన్ 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 యాక్షన్, ఏం మాటలు లేవు థియేటర్ అంతా జస్ట్ యాక్షన్. అంత పవర్ ప్యాక్డ్ సినిమా త్రివిక్రమ్ గారు మనకి ఇచ్చారా, ఒక కామెడీ లేదా ఇందులో. స్టార్టింగ్ యూ స్టార్ట్ ఆఫ్ విత్ దాట్ అంటే ఒక షాక్ అండి మాకు నిజంగా, మీ నుంచి అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయడం అన్నది. దాని తర్వాత ఎక్కడా కూడా కామెడీ లేదేంటి స్వామి మీ సినిమాల్లో, నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక సినిమా అనగానే అది కొంచెం మిస్ చేశారు అంటున్నారు ఆడియన్స్. అంటే ఈ కథ బేసిక్గా అంటే కామెడీ అడగట్లా ఇప్పుడు మీరు సరదాగా, నేను మిమ్మల్ని అడుగుతా క్వశ్చన్, ఆడియన్స్ మిమ్మల్ని అడిగారు కాబట్టి సరదాగా మీరు ఆడియన్స్ అనుకో. ఇప్పుడు వీరరాఘవుడు నాన్నగారు చనిపోయారు, ఒక సొల్యూషన్ ఏదో వెతుక్కోవడానికి వెళ్తున్నాడు, కామెడీ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుందా?
కాదు మీరు చేయక్కర్లేదు, చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు మీకు సహాయం చుట్టుపక్కల. ఇప్పుడు నేను అదే అన్న, చుట్టుపక్కల కామెడీ చేయట్లేదా? మీరు చూడట్లేదా? నరేష్ గారు కామెడీ చేశారు, ఆకు బ్యాచ్ వాళ్ళు కామెడీ చేశారు, హీరోయిన్ అంటే ఇప్పుడు చాలా తక్కువ అంటే సినిమా మొత్తం, సినిమా మొత్తం ఆయన ఒక్కోసారి ఒక్కో కథ రాస్తారు. ఇప్పుడు ప్రతిసారి కామెడీ కథ ఎందుకు రాయాలి? అందుకని కదా మేము హిట్ చేసాము. ఊరికి మేము ఊరికి హాస్య కామెడీ ట్రాక్ రాసుకునే కామెడీ డైరెక్టర్ ఆయన ఒక చట్టంలో తోసేస్తే విత్ యూ స్వామి. పూర్వం దర్శకులు ఎలా తీసుకోవాలి? అన్ని తీసుకోవాలి. ఇప్పుడు అదే అన్ని తీయాలి. ఇప్పుడు ఆయన ఒక చట్టంలో దోసేస్తే ఎలా? ఓసారి థ్రిల్లర్ అనుకుంటారు, ఓసారి హారర్ అనుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు మీరేంటంటే త్రివిక్రమ్ గారు ఉన్నారు కాబట్టి రేపు పొద్దున హారర్ సినిమా సరదాగా పురాణి హవేలీ అని అనగానే దయ్యం వచ్చి బయట కామెడీ చేసి మళ్ళీ చుట్టూ ఉన్న కామెడీ చేయాలంటే దయ్యం పక్కన ఉండగా అందరు కామెడీ చేసుకుని తిరిగితే దయ్యం పిచ్చి అయిపోయి తిరగాలి. ఇదేంటి భయపెడదాం వచ్చాను వీళ్ళు లేదంటే సిన్సియర్లీ ఈ కథకి బేసిక్గా కామెడీ వల్ల రసభంగం జరుగుతుందని అనిపించింది. కరెక్టే చెప్పాలంటే సో అంటే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో పాట పెట్టడానికి భయపడిపోయాము, ఎందుకంటే అది వెళ్తున్న స్పీడ్కి అసలు అది బ్రేక్ వేయడానికి భయం వేసింది మాకు. అది వెళ్ళి ఇట్ ఈస్ ల్యాండింగ్ దేర్ అంతే, అది ఆగట్లా. సో అందుకని ఏంటంటే ఆ ఫియర్ తీసేసాం. అంటే ముందు కామెడీ లేకపోతే ఏమవుతుంది, ఇంటర్వెల్ ముందు థర్డ్ సాంగ్ డ్యూయట్ లేకపోతే ఏమవుతుంది, సినిమాలో ఇంట్రడక్షన్ హీరో డాన్స్ చేస్తూ పాడే పాట లేకపోతే ఏమవుతుంది, ఒక సెట్ సాంగ్ లేకపోతే ఏమవుతుంది, ముందు ఇలాంటి ప్యాటర్న్ బ్రేక్ చేసాం ఫస్ట్. అంటే ఫియర్లు తీసేసాం, ఎందుకంటే ఈ కథలో కూర్చోవట్లేదు అవి. ఏదో చెబితే అలాంటివన్నీ కావాలనుకుంటే కనుక వేరే కథ చెప్పుకోవడం బెటర్, కానీ ఈ కథని పాడు చేయకూడదు. సో అందుకని అది కాన్షియస్గా తెలిసి తీసుకున్న డెసిషన్. అంటే తెలియకో పొరపాటు జరిగో కాదు. మీరు అన్నట్టు రెడ్డి సాంగ్ వాజ్ అ బిగ్ రిలీఫ్, చాలా పెద్ద రిలీఫ్. చాలా గట్టిగా సినిమా వెళ్తున్న ఒక టైట్ కాన్షియస్నెస్లో దట్ వాజ్ లైక్ నా వేడామయ్య. నిజంగా అదే అందరిది. మీరు మీ నంబర్ థియేటర్లో కూడా అలా నవ్వగానే అందరు దేవ లైక్ ఒక సౌండ్ బాగుంది, బాగా అనిపించింది. అంటే ట్రావెల్ బాగా, క్యారెక్టర్ ట్రావెల్ వాజ్ బ్యూటిఫుల్. బట్ ఏ కథనైనా ఒక క్యారెక్టర్ డ్రైవ్ చేయాలి, ఆ క్యారెక్టర్ పాటు ఆడియన్స్ ట్రావెల్ చేయడం అనేది ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్. బాగుంది, చాలా బాగుంది. మాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాన్ని ఆర్ఆర్ అంటారు కదా, రీ రికార్డింగ్. అది ఎక్కడ అవసరం అక్కడే ఉండి మీరు బ్రెత్ తీసుకుంటున్నది, ఆయాసపడేది, చెప్పేది ఎంత బాగుందంటే ఆ మొత్తం థియేటర్లో ఆ డాల్బీ ఎఫెక్ట్స్తో చూస్తుంటే యూఆర్ దేర్, మీతో ఉన్నాం మేము. మొత్తం నవీన్ నూలి, ఎడిటర్ నవీన్ నూలి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సౌండ్ ఎఫెక్ట్స్ రఘు అండ్ డిటిఎస్ రాధాకృష్ణ గారు, వీళ్ళు నలుగురు మాత్రం ఇట్ టుక్ మోర్ దాన్ 1.5 మంత్ ఫర్ దెమ్. అది ఆల్మోస్ట్ 15 డేస్ ఫైనల్ మిక్స్ జరిగింది, 15 to 20 డేస్ ఫైనల్ మిక్స్ జరిగింది. అందుకని ఎక్కువ వాళ్ళ ఇన్పుట్స్ ఎక్కువ ఉండగలంటే ఎక్కడ సైలెన్స్ ఉండాలి, ఎక్కడే ఏ బ్యాక్గ్రౌండ్ని హైలైట్ చేద్దాం, ది డిస్కస్డ్ ఎలాట్. అప్పుడు నేను వెళ్ళి నాకు ఇంకేమని అనిపిస్తే మళ్ళీ నా ఓవర్ వ్యూ ఫైనల్గా నాకేమనిపించింది చెప్. దట్స్ హౌ ఇట్ ఇస్. సో అందుకని ఈ క్రెడిట్ ఆ నలుగురికి ఇవ్వాలి. మీరు చెప్పిన సారీ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అండి సినిమాలో. ఒక సారీ చెప్తే అంటే మనం నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క చెడ్డ గుణాన్ని మనం చంపేయాలట. అన్ని చెడు గుణాలు పోతున్నాను అంటే కోపం, ఆగ్రహం, లేకపోతే అబద్ధాలు చెప్పడం, ఇలాంటి గుణాలు ఏమన్నా ఉంటాయి. అలాంటిది ఒక ఈగోని చంపుకుని సారీ చెప్తారే అంటే దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఇప్పుడు చాలామంది ఆ ఈగోని చంపుకుని ఆ సారీ చెప్పకపోవడం వల్లే చాలా ఇంట్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని నా నమ్మకం. ఒక హీరో సారీ చెప్పారే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే, ఐ లవ్డ్ ఇట్. నాకు నచ్చిన స్పెషల్ థింగ్ చెప్పింది తగ్గితే తప్పేంటని చేసి చూపించారు. సో కాన్స్టెంట్గా మూవీ అంతా ఒక ఆడదాని వల్ల బెటర్ అవుతూనే వెళ్ళాడు తను. అది ఎక్కడ మెన్షన్ చేయడు, తను అది ఆచరిస్తూనే వెళ్తున్నాడు. ఆ ఆచరిస్తూ వెళ్ళడమే, ఆ ఆచరిస్తూ వెళ్ళడమే తనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇప్పుడు చాలా బరువుగా వచ్చాడు ఆ అమ్మాయి దగ్గరికి, తను చాలా తేలిగ్గా వెళ్ళాడు లాస్ట్కి. వీర్రాఘవుడు కూడా అందరిలాగే ప్రయత్నించింది ఏంటి, బాలరెడ్డికి పట్టం కడదాం అన్నీ లేదా ఇది. సో అన్న లాస్ట్కి అప్పుడు తెలుసుంటుంది క్లైమాక్స్లో, అసలు నేను కూడా అందరిలాగా వీళ్ళలాగే ఆలోచిస్తున్నాను ప్రతి మగాళ్ళలాగా, అసలు ఆడదానికి పట్టం కడితే ఏంటి. ఫైనల్గా లాస్ట్కి అది ఆ థాట్ అప్పుడు వచ్చి ఉంటుంది. చాలా బాగుంది, ఎందుకంటే చాలా గొప్ప విషయాలు మన పక్కనే ఉంటాయి, మనం చూడవచ్చు చూడవు.
దానికి ప్రాముఖ్యత. సో అందుకనే లాస్ట్లో ఆ మదరు, అత్త, నానమ్మ, బసిరెడ్డి వైఫ్ గురించి చెప్పడంలో ఉద్దేశం అదే. మనం ఇంకెక్కడైతే వీళ్ళకి తెలియదు అంటే ఏంటండి, ఇంతకంటే ఏం తెలియాలి. ఆ డైలాగ్ అసలు చాలా చాలా బాగుందండి. ఎంత బాగా రాశారు అంటే, వాళ్ళ నానమ్మ గురించి చెప్పారు, వాళ్ళ అమ్మ గురించి చెప్పారు, అత్త గురించి చెప్పారు, అండ్ ఎప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి అనుకున్నారు కానీ పరాయి స్త్రీ ఇలా అవ్వకూడదని అనుకున్నారనే గొప్ప విషయం కూడా చెప్పారు. దాంతోపాటు ఎవరైతే పాలిటిక్స్లో వస్తున్నారో ఆవిడ గురించి కూడా చెప్పారు. బ్యూటిఫుల్ అసలు ఆ డైలాగ్ మొత్తం కూడా ఎంత నీట్గా ఉందంటే అసలు బ్యూటిఫుల్ అసలు. దట్ వాస్ ది మూమెంట్ ఫర్ ది విమెన్ టు ఫీల్. యా, థ్యాంక్ యూ. సో వీరరాఘవుడి పైన అది నాయనమ్మ దగ్గర మొదలుపెట్టి ఒక భార్య దాకా వెళ్ళి ఫైనల్గా ఇంపార్టెన్స్ తెలుసుకున్నాడు. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అంటే ఇంత చక్కటి సినిమా ఇచ్చారు, మంచి మెసేజ్ని కూడా ఇచ్చారు. అండ్ ఈ విజయదశమి రోజు విజయాన్ని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, విమెన్హుడ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచి విజయాన్ని ఇచ్చారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అమ్మలందరికీ. నమస్కారం. ధన్యవాదాలు.